జనరల్ గా మనకు ఆలివ్ ఆయిల్ సలాడ్స్ లో వేస్తాం బట్ ఈ ఆలివ్ ఆయిల్ మటుకు మనం కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ అండ్ సెసిమి ఆయిల్ ఎలా ఫుడ్ కి వాడతాము అంటే కుక్ చేసేటప్పుడు వాడతాము వి కెన్ యూజ్ ఇట్ దీన్ని మనం అలానే యూజ్ చేసి వాడుకోవచ్చు ఈ ఆలివ్ ఆయిల్ ఇది మనకు ఎన్చాంటర్ పౌడర్ ఇలానే చూస్తాం కానీ ఎన్చాంటర్ బాడీ లోషన్ చాలా బాగుంటుందండి బట్ ఇట్ ఈస్ నాట్ సజెస్టబుల్ ఫర్ డ్రై స్కిన్ అన్నమాట అంత ఎఫెక్టివ్గా అయితే ఉండదు బట్ ఫ్రాగ్రెన్స్ చాలా బాగుంటుంది ఆఫ్టర్ దట్ డూ యూ నో వాట్ ఇట్ ఈస్ మీకు ఇది ఏంటో తెలుసా ఇది లోటస్ స్టెమ్ అండి లోటస్ స్టెమ్ ఈజ్ వెరీ చాలా బెనిఫిషియల్ అండి మన హెల్త్కి ఇవాళ రేపు అందరూ హెల్త్ కాన్షియస్ అయిపోయారు సో లోటస్ స్టెమ్ అనేది చాలా బెనిఫిషియల్ అండి ఇవాళ రేపు అందరికీ బీపీ అనేది వెరీ కామన్ హై బీపీ అనేది వెరీ కామన్ ఇది లోటస్ స్టెమ్ తినడం వల్ల మనకు బ్లడ్ ప్రెషర్ బీపీ లెవెల్స్ తగ్గిస్తుందన్నమాట సో ఇది చాలా మంచిది దీంతో మనం మంచూరియా చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ రెసిపీస్ అండి మన యూట్యూబ్ ఛానల్స్లోనే చాలా రెసిపీస్ ఉంటాయండి ఈ లోటస్ స్టెమ్తో ఆఫ్టర్ దట్ ఇవన్నీ మనకు రెగ్యులర్గా దొరికేవే ఈ చిప్స్ ఇలాంటివన్నీ సో మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లులుమాల్లో షాపింగ్ చేస్తున్నామంటే రెగ్యులర్ ఐటమ్స్ మనకు బయట దొరికే వాటికంటే మనకు జనరల్గా ఏదైతే చాలా రేర్గా దొరుకుతుందో తక్కువగా వేరే షాప్స్లో మనకు ఎక్కడ ఏమీ దొరకదో అలాంటి ఐటమ్స్ తీసుకోవడం సజెస్టబుల్ అండి లులుమాల్లో ఇప్పుడే నేను పిజ్జా కూడా తీసుకున్నానండి అక్కడ పిజ్జా తీసుకున్న పిజ్జాని ఇప్పుడే నేను బేక్ చేశాను బేక్ చేసిన వెంటనే ఇలా అయింది చాలా బాగుందండి మా అమ్మాయి అయితే ఆగలేకపోతుంది ఎప్పుడెప్పుడో పిజ్జా తినాలి ఎప్పుడెప్పుడు పిజ్జా తినాలి అని చెప్పి వెయిట్ చేస్తుంది ఈగర్లీ